గంభీరావుపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రెండో రోజున కరోనా టీకా తీసుకునే వారు సామాజిక దూరం పాటిస్తూ వైద్యుల పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు మధ్య సూపర్ స్పైడర్లు కోవిడ్ టీకాలు మొదటి డోసు వేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పైడర్ గా గుర్తించిన జర్నలిస్టులు, రేషన్ సిబ్బందికి, గ్యాస్ సిబ్బందికి, పెట్రోల్ బ్యాంకులో పనిచేసే సిబ్బంది, మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది, ఇతర వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని గంభీరావుపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సూపర్ స్పైడర్లు కోవిడ్ టీకాలు మొదటి డోసు వేయించుకున్నారు. బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు టీకా తీసుకుని అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్డౌన్ విధించి కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో రాష్ట్రంలోని కరోనా కేసులు తగ్గాయని, మరికొన్ని రోజులు పొడిగిస్తే పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, సిహెచ్ఓ రమేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంత సప్లై తగ్గిన మాట వాస్తవమే. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా సూపర్ స్ప్రెడర్గా గుర్తించిన జర్నలిస్టులు కానీ, అదేవిధంగా రేషన్ డీలర్ కానీ, పెట్రోల్ బంకు సిబ్బంది కానీ, గ్యాస్ సిబ్బంది కానీ, ఇతరత్ర అత్యవసర సిబ్బందికి ఇప్పుడు వ్యాక్సినేషన్ వాళ్లకు ఇవ్వాలని, ముందుగా ఇవ్వాలని నిర్ణయించడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను స్వాగతిస్తా ఉన్నాను, హర్షిస్తా ఉన్నా. 24 గంటలు జర్నలిస్టులు వృత్తిపరంగా చాలా కరోనా కూడా నిజంగా వాళ్ళు ఎక్కడ కరోనా తెలిసినా తెలియకుండా అందులో అన్ని న్యూస్ కవర్ చేసుకుంటూ ఉన్న సందర్భంలో మరి ముఖ్యంగా జర్నలిస్టులకు ఈ అమలు చేయడము, సూపర్ స్ప్రెడర్ గుర్తించడము మంచి పరిణామం. ఈ రాష్ట్రంలో కూడా ఈ లాక్డౌన్ విధించడం వలన ఈ కరోనా అనేది వ్యాప్తి కాకుండా నియంత్రించబడుతుంది. ఈరోజు నేను కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాను చెప్పి సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సూపర్ స్ప్రెడర్గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఈ ప్రతి ఒక్కరూ, జర్నలిస్టులు కానీ, రేషన్ సిబ్బంది కానీ, పెట్రోల్ బంక్ సిబ్బంది కానీ, వైన్ సిబ్బంది కానీ, అదేవిధంగా గ్యాస్ సంబంధించిన వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ సూపర్ స్ప్రెడర్ గుర్తించారో వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ను వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను.